ఫైబర్ గ్రిడ్ అన్న క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఆరోపించారు. చివరి రోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అన్నా క్యాంటీన్ల అవకతవకలను అధికార పార్టీ సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి సభలో ప్రస్తావించారు. అన్నా క్యాంటీన్లను టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నారని, వాటిని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ క్యాంటీన్ల పేరిట టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ఒక్కొక్క క్యాంటీన్కు 40 నుంచి 50 లక్షలు ఖర్చు చేశారని ఆర్కే ఆరోపించారు. మంత్రి గారు అన్నా క్యాంటీన్ని మూసివేయట్లేదని చెప్పి చెవటం సభ ద్వారా చాలా సంతోషిస్తూ, తెలుగుదేశం గౌరవ తెలుగుదేశం సభ్యుల్ని నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, తెలుగుదేశం మేనిఫెస్టో పేజీ నెంబర్ 44ని ఒకసారి వాళ్ళు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడబోయే ముందు ఒకసారి చదువుకోమని చెప్పి నేను చెబుతూ, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్ల ద్వారా గ్రామ గ్రామాన వాడ వాడలో నేను పెట్టి పేదలకు అన్నం పెడతానని చెప్పి వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిగా తన పీఠం ఎక్కిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఈ పథకాన్ని ప్రారంభం చేశాడో అనేదాన్ని ఒక్కసారి గమనించమని కోరుకుంటూ తెలుగుదేశం గౌరవ శాసనసభ్యుల్ని. రెండవది అధ్యక్ష, తెలుగుదేశం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు చేయటం వెనకమాల ఉన్నటువంటి ఏదైతే దోపిడీ జరిగిందో దాన్ని ఖచ్చితంగా బయటికి తీయవలసిందిగా గౌరవ మంత్రి గారిని తమ ద్వారా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు.